గ్రామ టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, మేమందరం కూడా ఈరోజు 10వ వార్డు 11వ వార్డు సంబంధించిన కార్యకర్తలను, ఓటర్లను కలుసుకోవటం జరుగుతుంది. ఈ గ్రామం ఏదైతుందో గతంలో కూడా ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్ శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీకి 10 వార్డులను సర్పంచ్, ఉప సర్పంచ్ను కూడా గెలుపుకోవడం జరిగింది. మరి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమంలో మన టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గ్రామం ముందున్నది కనుక ప్రజలందరూ కూడా ఈ ఎన్నికల్లో కూడా ఈ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులకు 10వ వార్డు అభ్యర్థి ఆశోద బుచ్చిరాములు, మరియు 11వ వార్డు అభ్యర్థి జలగం నరేందర్ గారికి ఓట్లేసి, ఇద్దరు బీరువా గుర్తులకు ఓటేసి గెలిపిస్తారని ప్రజలు వాగ్దానం చేస్తున్నారు. తప్పకుండా ఈ 2 వార్డులు గెలిస్తాయని మేము ఆశిస్తున్నాం. రెండు ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు మరియు 11వ వార్డు మన బ్రాహ్మణ కుట్టపల్లిలో ప్రచారంలో భాగంగా మురళి కొద్దిగా అభ్యర్థి అసలు బుచ్చిరాములు, అలాగే 11వ వార్డు అభ్యర్థి గ్రామ పంచాయతీ టీంను గెలిపించినట్లయినా, అలాగే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, గెలిపించగల నమ్మకం ఉన్నదని ఆశిస్తూ జై తెలంగాణ. సహకార ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డుకి ఆశోద బుచ్చిరాములు, 11వ వార్డుకి జలగం నరేందర్ అన్న ఇద్దరిని బంపర్ మెజారిటీతోటి గెలిపిస్తామని చెప్పి గత పాలకులు, ప్రభుత్వాలు రైతులను మోసం చేసిండ్రు తప్ప రైతులకు ఎలాంటి సాయం కూడా చేయలేదు. కేసీఆర్ గారు దాదాపు 80,000 కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి చిన్న తండాగా నుండి పెద్ద పెద్ద ఊర్ల పెద్ద చెరువులకు ఏమాత్రం కాలువలు లేనివి కూడా కాలువలు తీపిచ్చి ప్రతి చెరువును నింపిండు. రైతుకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. నీళ్ళిచ్చిన ఘనత కేసీఆర్ గారిదే. మా డైనమిక్ ఎమ్మెల్యే గారు శంకర్ నాయక్ గారు మాకే పనున్నా పోయి చెప్పగానే స్పందించి మా సమస్యను తీరుస్తూ ఉన్నాడు. అంత గొప్ప నాయకుడు, ప్రజలలో ఉండే నాయకుడికి మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని చెప్పి గ్రామ ప్రజలు మా టీఆర్ఎస్ కార్యకర్తలు కష్టపడి చేస్తూ ఉన్నారు. 13కు నెల్లూరు మండలం ఉన్న 13 టీసీలు గెలిచి చైర్మన్ చేసుకుంటామని చెప్పి ఎమ్మెల్యే గారికి మేము అప్పచెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై శంకర్. సంఘాల ఎన్నికల్లో భాగంగా బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో 10వ వార్డు 11వ వార్డు ప్రచారంలో భాగంగా వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారములు. వరాలు ఇచ్చే దేవుడు కేసీఆర్, అన్న కేటీఆర్ గారి నాయకత్వంలో సహకార సంఘ ఎన్నికలు ముందుకెళ్తున్నాం. గత ఎలక్షన్లో చూసినట్లయితే 10 వార్డులు సర్పంచ్, ఉప సర్పంచు, ఎంపీపీ అన్ని సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. ప్రజలు కూడా మా ఎమ్మటి మొత్తం కదిలి వస్తున్నారు. దానికి కారణం కేసీఆర్ చేసిన మంచి పనులు. ఇప్పుడు వైఎస్ఎంపీపీ గారు చెప్పినట్లు మన చెరువు నింపడం కానీ, రైతు బంధు కానీ, కేసీఆర్ కిట్ కానీ, చాలా పథకాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు నడుస్తున్నాయి. దీనికి అనుసరించి ప్రజలు మాకు పెద్ద మొత్తాన సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము ప్రతి ఒక్క కార్యకర్తం కూడా శంకరన్న నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం. శంకరన్న మాకు అండదండలు. కేసీఆర్ వరాలు ఇచ్చే దేవుడు ఎట్లనో మా నియోజకవర్గంలో శంకరన్న గారి నాయకత్వంలో మేము ప్రతి ఒక్కరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. శంకరన్నే మాకు దేవుడు. ఆయన ఏది పని చెప్పినా కూడా దానికి కట్టుబడి పార్టీని కట్టుబడి అన్ని విధాలా పనిచేస్తాం. శంకరన్న నాయకత్వంలో ప్రతి ఒక్క సహకార సంఘాన్ని కూడా అన్ని చైర్మన్లను కైవసం చేసుకొని, అన్ని డైరెక్టర్లను కైవసం చేసుకొని శంకరన్నకు బహుమతిగా ఇస్తామని ఈ గ్రామ పార్టీ టీఆర్ఎస్ శాఖ తరఫున మీకు తెలియజేస్తున్నాను. జై శంకరన్న. ప్రచారంలో భాగంగా బ్రాహ్మణ కొత్తపల్లి 10, 11 వార్డులలో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంగా నేను విశ్వాసం వ్యక్తం చేస్తున్నా, మండలంలోనే అన్ని టీసీల కన్నా మొదటి స్థానంలో ఈ 10, 11 ఉంటాయని కోరుకుంటూ కార్యకర్తలు అందరూ కూడా అదే దిశగా పనిచేయాలని సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను నెల్లూరు మండల సహకార పరపతి సంఘం 11వ టీసీలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు జలగం నరేందర్ గౌడ్. రైతులకు గతంలో నేను ఉప సర్పంచ్, సర్పంచ్గా కూడా చేశాను. రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో సహకార బ్యాంకులో నిలబడి రైతుల కొరకే కేవలం రైతులకు యూరియా కానీ, ఎరువులు కానీ, విత్తనాలు కానీ, సబ్సిడీ పనిముట్లు కానీ
ఇవన్నీ రైతులకు తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు సేవ చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో నేను నిలబడ్డా. ఇక్కడ ఉన్న మా 11వ టీసీలో ఉన్న రైతులందరూ, ఈ బ్రాహ్మణ కొత్తపల్లి సర్పంచ్, ఎంపీటీసీ గౌరవ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆదరణతో నన్ను ఆదరించి వీధి వీధిన ప్రతి ఒక్క కార్యకర్త ఉత్సాహంగా నాతో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అఖండ మెజార్టీతో మీరు గెలిపిస్తే తప్పకుండా మీ సేవ చేస్తానని, రైతులకు అండగా ఉంటానని, మీరు ఏ రాత్రి కాల్ చేసినా మీకు అందుబాటులో ఉంటానని, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, గౌరవ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహకార సంఘ ఎలక్షన్ల భాగంలో ప్రచారంలో 10వ వార్డు 11వ వార్డు ప్రచారం ఈరోజు చేయటం జరుగుతుంది. అదే భాగంగా 10-11 వార్డులను అధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి ఉపయోగిస్తామని అభయమిస్తున్నాం. జై తెలంగాణ. పూజ్యులు గోపాలకృష్ణారావు గారు, ప్లేస్ సర్పంచ్, ఎంపీటీసీ పార్టీ అధ్యక్షులు, మిగతా కార్యకర్తలు, నాతోటి కార్యకర్త, ప్రతి కార్యకర్తలు, ప్లేస్ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి భాను శంకర్ నాయక్ గారు, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ, కార్యకర్తలందరూ నాకు మనస్ఫూర్తిగా నా మీద ప్రేమతో, పైన పార్టీ మనదే, కింద పార్టీ మనమే, కనీసానికి ఆ కాంగ్రెస్ పార్టీ అనేట ఆయనకు చైర్మన్ కూడా లేడు నెల్లికూరులో, కాంగ్రెస్ నుంచి చైర్మన్ కూడా లేడు. ఆ విషయాలలో మరి ప్రజలు చాలా వరకు మెగ్గనే ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రజల నానుడు కాదు, ప్రజలు ప్రతి విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీకే మద్దతు కడతారు. నీళ్ళ విషయంలో, కరెంటు విషయంలో, పెన్షన్ విషయంలో, రైతు బంధువుల ప్రతి విషయంలో గవర్నమెంట్ చాలా చక్కగా నడుపుతాను. ఆ చక్కని అవకాశాన్ని మరి ప్రజలు ఇప్పటికి కూడా అవకాశం ఇస్తారు. నేను గెలుస్తానా మనస్ఫూర్తిగా గోపాలకృష్ణరావు గారికి మరి ఒకసారి దండాలు పెట్టుకుంటా. నేను ఏ మాత్రం నాకు మాత్రం డౌట్ అనేది మాత్రం అస్సలే లేదు, ఖచ్చితంగా నేను గెలుస్తాను. 11 కూడా డౌట్ అనేది లేదు. టీఆర్ఎస్ పార్టీ మొత్తం గెలుస్తుంది. అసలు చైర్మనే లేడు కదనండి, కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ అనే ఒక మనిషి వచ్చాడు ఆ ముందుకు, ఇప్పటికీ లేనే లేడు. 200 మొత్తం 100 రావాలి మనకు. ఆ విషయంలో మనం ఏం ఎన్కరేజ్ చేసే విషయమే లేదు, ప్రసక్తే లేదు.